ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఇలాంటి తరుణంలో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కనిపించడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి వాస్తవానికి గంటా శ్రీనివాసరావు తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పొలిటీషియన్ ఉమ్మడి ఏపీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోనూ మంత్రిగా పనిచేశారు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆయన గెలుస్తారనే టాక్ కూడా ఉంది అలాంటి నేత దాదాపు మూడేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒకటి రెండు మినహా ఏ కార్యక్రమంలోనూ గంట కనిపించలేదు ఒకనొక సందర్భంలో ఆయన టీడీపీని వేడతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది కానీ ఆ మధ్య చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లిన సందర్భంలో గంట కనిపించారు దీంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారని సొంత పార్టీ నేతలు కన్ఫర్మ్ చేసుకున్నారు ఆ తర్వాత మళ్లీ ఎక్కడా ఆయన కనిపించలేదు కానీ తాజాగా హైదరాబాద్ లో దర్శనమిచ్చారు మెగాస్టార్ చిరంజీవితో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు ఈ మీటింగ్ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది వీరిద్దరి భేటీ వెనక ఉన్న రీజన్ ఏంటి అనే చర్చ జరుగుతోంది నార్మల్ గా కలిసారా లేక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే డిస్కషన్ జరుగుతోంది ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటూ వస్తున్నారు అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది చాలా తక్కువ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా గంట కలిసే ప్రయత్నం కూడా చేయలేదు కానీ విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు కానీ అది పెండింగ్లోనే ఉంది విశాఖలో ఉక్కు కోసం జరిగిన ఆందోళనల సందర్భంగా కనిపించిన గంట మళ్లీ ఎక్కడా కనిపించలేదు దీంతో రకరకాల ప్రచారం జరిగింది అసెంబ్లీ సమావేశాలకే కాదు ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడుకు కూడా గంటా శ్రీనివాసరావు దూరంగా ఉన్నారు ఈ మూడేళ్లలో పార్టీ జరిగిన ఏ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదనే విమర్శ ఉంది టీడీఎల్పీ సమావేశాలకు కూడా గంట హాజరైంది తక్కువే జిల్లాల వారీగా చంద్రబాబు మినీ మహానాడులు నిర్వహించిన గంట దూరంగానే ఉన్నారు కానీ చోడవరం మినీ మహానాడులో పాల్గొనేందుకు విశాఖ ఎయిర్పోర్టుకు వెళ్లిన చంద్రబాబుకు గంట స్వాగతం చెప్పే ప్రయత్నం చేశారు బాబు చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు దీంతో గంట ఆలోచనలో పడ్డారనే టాక్ వినిపించింది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటతో భేటీకి చంద్రబాబు కూడా ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతలతో ఈ ఏడాది మే నెలలో చంద్రబాబు సమావేశమయ్యారు గంటాకు కూడా ఆహ్వానం పంపారు కానీ అనారోగ్య కారణాలతో తాను సమావేశానికి రాలేనని ఆయన స్పష్టం చేశారు నాటి నుంచి ఇప్పటి వరకు గంటా బాబును కలవలేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు అయితే ఇటీవల వీరిద్దరూ హైదరాబాద్లో కలిసినట్టు వార్తలు వచ్చాయి ఇక గంటా శ్రీనివాసరావుకు మెగాస్టార్ చిరంజీవితో ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి చిరు కూడా ఆయన సొంత సోదరులా చూసుకుంటారు అనేక సందర్భాల్లో వీరిద్దరూ కలిశారు కానీ తాజాగా జరిగిన భేటీపై ఆసక్తి నెలకొంది చిరు ఈ మధ్య కీలక కామెంట్స్ చేశారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలం తాను పవన్ కు అండగా నిలవచ్చు అని వ్యాఖ్యానించారు అలా మాట్లాడి వారం కూడా కాలేదు ఈ సమయంలో వీరిద్దరూ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది వీరి భేటీకి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది గంటా శ్రీనివాసరావు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన వారిలో గంట కూడా ఉన్నారు ఆయన వెనక బలమైన ఓట్ బ్యాంక్ ఉందని టాక్ అలాంటి నేత కోసం వేరే పార్టీలు కూడా ట్రై చేశాయి ఈ నేపథ్యంలో గంట చిరుతో భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది గంటాని జనసేన గూటికి చేర్చే ప్రయత్నాలు సాగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది